హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ కల వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ తెస్తాను సో మీరు కనుక బై మిస్టేక్ ఒక్క స్కిప్ చేసిన సరే మీరు ఒక్కొక్క పాయింట్ కూడా మిస్ అయిపోతారు సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అసలు అయితే మీరు తమ్ముళ్ళ మీద చూస్తాను నేను జస్ట్ సిడ్స్ గురించి చెప్దాం అనుకున్నా కాకపోతే లాస్ట్ యాప్స్ గురించి కూడా ఇప్పుడు చెప్దాం అనుకున్నాను ఎందుకంటే ఒక దాని గురించి చెప్తే మీకు ఇంకో దాని గురించి అర్థం కాదు రెండు ఒకేసారి ఒక టాపిక్ కవర్ చేస్తాం అనుకున్నాను సో వీడియో నచ్చినట్టే లైక్ చేయండి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నాకు తెలిసిన వరకు చాలామంది స్నిట్జు అనేది ఏ యుఎస్ఏ నుంచో ఏ నుంచో ఏ స్పెయిన్ నుంచో వచ్చింది అనుకుంటున్నారు సో మీరు అనుకున్నట్టు కాదండి ఎందుకంటే స్నిడ్జు అనేది చైనాలో బ్రీడ్ చేయబడింది అది కూడా స్నిడ్జు అనేది మనకి లాసా యాప్స్ డాగ్ నుంచే వచ్చింది మనకి చాలామంది అనుకుంటారు అంటే స్నిట్జూ బ్రిడ్ వేరే లాసా యాప్స్ బ్రీడ్ వేరే అనుకుంటారు కాదండి మనం చైనాలో మాంగూస్ అనే ఒక సన్యాసి బ్రీడ్ చేశాడు సన్యాసులు ఏందంటారు మనకు తెలిసిందే ఏ పచ్చి అన్ని పచ్చి వెజిటేబుల్స్ అన్ని పచ్చి వెజిటేబుల్స్ తింటారు మనకి చాలా వరకు తెలుసు లాస్ యాప్స్ అనేది ఎక్కువ నాన్ వెజ్ తిందో తింటే బాయిల్డ్ దగ్గర తినిద్ది లేదా వెజిటబుల్స్ లేదా పెరుగన్ను ఇట్లాంటివి తినిద్ది సో మనందరూ తెలిసిందే సన్యాసులు అనేవాళ్ళు ఎక్కువ గుడ్లు తినరని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బంగాళా లేదా పప్పు దినుసులు వాటితో పెంచుకున్నామని ఈ బ్రీడ్ని బ్రీడ్ చేశారు లాస్ అని ఉండకొద్దీ వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళ దగ్గర పికంగ్ అనే డాగ్ కూడా ఒకప్పుడు నేను ఆన్లైన్లో సర్చ్ చేస్తే దొరికింది నాకు ప్లస్ క్రోమ్లో కూడా సర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను పికంగ్స్ అనే ఒక డాగ్ ఉండేది వాళ్ళ దగ్గర మీరు ఫోటోలో చూడొచ్చు పికింగీస్ అనే డాగ్ మీ ఫోటో కూడా పెట్టాను పికింగీస్ అనే డాగ్ని లాస్ యాప్స్తో బ్రీడ్ చేస్తే వచ్చిందే మనకి స్నిడ్జు సో మన అందరూ తెలుసు లాస్ యాప్స్ కన్నా పికింగీస్ కన్నా స్నిడ్జు చాలా క్యూట్గా ఉంటుంది ఎందుకంటే వీటి రెండు కాంబినేషన్ అంత మంచి క్వాలిటీ వచ్చింది సో మనందరూ తెలిసిందే ప్లస్ స్నిడ్జు అనేది ఎక్కువ స్నిడ్జు లాస్ యాప్స్ పికింగ్ గీస్ ఈ మూడు డాగ్స్ అనేవి ఎక్కువ నాన్ వెజ్ తినగవు ప్లస్ తింటే బాయిల్డ్ ఎగ్ పెరుగన్నము లేదా చాలా వెజిటేబుల్స్ లేకపోతే పెడిగిరి రాయలకెనీ ఇలాంటి ఫుడ్స్ ఉంటాయి మా అందరు తెలిసిందే సో ఇంకో విషయం చెప్తాం ఏంటండి మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే స్నిట్జో లాస్ యాప్స్ బెస్ట్ బ్రీడ్ అండి ఉంచుకోవటానికి ఇంట్లో పిల్లలు కనుక ఉంటే కానీ మీ పిల్లలు కనుక మరీ విపరీతంగా మరీ హార్ష్గా అంటే వాటిని చెవులు పీకటాలు తోక పీకటాలు జుబ్బలు లాగటాలు ఇలాంటివన్నీ చేస్తే స్నిట్జో లాస్ యాప్స్ మీకు కరెక్ట్ కాదండి నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను మీ పిల్లలు కనుక కుక్కని మరీ హింసిస్తుంటే అండ్ హింసించటం కాదు పిల్లలు ఆటలు తెలుసు మనకి పిల్లలు ఎట్లా ఆడుకుంటారు చూలు బీగుతూ బొగ్గలు గెలుతూ లేదా వాటికి జబ్బులు తోకలు అవుతూ అసలు ఈ బీడ్స్ వాళ్ళకి కావండి సో మీరు ఇంట్లో కనుక పిల్లలు ఉంటే ఈ బీడ్స్ కొనమాకండి సో అలాగే మీకు ఇంకో విషయం అండి ఒకవేళ మీరు కనుక ఇంట్లో పెద్ద పిల్లలే సరే మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది మీరు కనుక ఘార్డ్ డాగ్గా తీసుకుందాం అనుకుంటే ఘార్డ్ డాగ్కి షిడ్జు అనేది వేస్ట్ దాని బదులు మీరు లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఒకప్పుడు మాంగూస్ అనే వ్యక్తి దీన్ని బ్రీడ్ చే లాస్ ఆప్షన్ బ్రీడ్ చేసి కూడా దానికి ఘాట్ డా కోసం సో మా అందరూ తెలిసిందే సో ఇంకో విషయం ఏంటంటే అండి మీరు చాలా వరకు ఏంటంటే అన్న ప్యాకెట్ ఫుడ్ పెట్టకూడదా హోమ్ ఫుడ్లో ప్రిఫర్ చేసుకోవచ్చా ప్యాకెట్ ఫుడ్ కన్నా మేము హోమ్ ఫుడ్ బెస్ట్ కాదా అన్న నేను విషయం చెప్తాను వినండి మీరు జైన్ బ్రీడ్ తీసుకుని మీ ఇంట్లో హోమ్ ఫుడ్ పెట్టుకున్నా సరే బెస్ట్ కానీ మీరు ఈ బ్రీడ్ తీసుకుని ప్యాకెట్ ఫుడ్ మేము పెట్టలేమంటే అంటే వేస్ట్ అన్న దాని బదులు మీరు జైన్ బ్రీడ్ తీసుకోవడం పెట్టరు సో నాకు దగ్గర చాలా వరకు ఏ కామెంట్ వచ్చినాయి అన్న మేము స్నేడ్జు టాబ్లెట్స్ని హోమ్ ఫుడ్ మేము ఉంచుకోలేమా మరి మేము మామూలుగా హోమ్ ఫుడ్లో హోమ్ డైట్ ఇచ్చుకొని మేము బాగా అట్లా గ్రోత్ పెంచుకోలేమా పెంచుకోవచ్చు కానీ మీరు కోరుకున్న మీరు యూట్యూబ్లో చూసినా మీరు బయట దీనిలో చూసినా క్రోమ్లో ఇలాంటి ఫోటోస్ చూస్తుంటారు మీరు ఇప్పుడు ఫోటోలో కూడా చూడొచ్చు ఇట్లాంటి క్వాలిటీ అయితే రాదండి చెప్తున్నాను సో అలాగే నేను చాలామంది అడిగారండి ఏంటంటే అన్న షెడ్జో హైట్ ఎంత లాస్ యాప్స్ హైట్ ఎంత సో నేను చెప్తా వినండి సో షెడ్జో హైట్ అనేది నైన్ టు లెవెన్ ఉంటుంది అలాగే మన లాస్ యాప్స్ హైట్ ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ ఉంటుంది మనకి చాలామందికి పెకింగ్ గీస్ అంటే తెలియదు పెకింగ్ గీస్ లాస్ యాప్స్కి రెండు సేమ్ హైట్ అండి టెన్ టు ట్వెల్వ్ సో మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు హైట్ ఎంత కం హెంట్ హైట్ ఎంత డిఫరెన్స్ షిడ్జుకి లాస్ యాప్స్కి సో దీన్ని బట్టి తీసుకోండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను నా ఇన్స్టాగ్రాలో ఫాలో అవ్వండి అలాగే కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మీరు వీలైతే వాట్సాప్ చేయండి లేదా మీకు ఏమైనా సివియర్ కండిషన్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఎటువంటి సిచ్యువేషన్స్ అని నేను మీకు ఫోన్ ఎత్తాను సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ప్రేమను ఇలాగా ఉంచండి కీప్ సబ్స్క్రైబింగ్ వీలైతే నా వీడియోలు షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో